Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Charitralo, Ido Record, Gelichina, A Wakatayana, Dakutunda, Epilo Jerigana, Municipal Enikalalo, YCP, Clean Sweep, Kayamaipoindi, Kevalo, Anantapuram Jilla, Tadipatri Municipalitylo Matrame, TDP ki, Vorata Labhinchindi, Migata 74 Municipalitylu, Nagara Panchayatilu, 11 Corporationlalo, YCP Tsunami Konasagindi, Vijayawada, Visakha, Machilipatnam Corporationlalo, Tudi Falitalu, Velavadalsi Unna, Prastuta Adhikyalanu Chusukunte, YCP Magic Mark Datipoyindi, Dinto Municipal Ennikala Porunu, YCP Pratipakshalaku Andananta Ettulo, Muginchinatlayindi, Chivariki, TDP Asalu Pettukunna Amaravathi Prantamlonu, Vijayawada, Guntur Corporationlalonu, Watame Tappaledu, Epilo Jerigina Municipal Ennikalalo, YCP Tsunami సృష్టించింది. 24 నెలల క్రితం సార్వత్రిక ఎన్నికలలో విజయాన్ని జనం రాజకీయ పార్టీలు మర్చిపోకముందే అంతకంటే ఘన విజయాన్ని మున్సిపల్ ఎన్నికలలో అందుకుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించి అనంతపురం జిల్లా వరకు వైసీపీ ప్రభంజనం కొనసాగింది. ఫ్యాన్ గాలికి టీడీపీ జనసేనతో పాటు ఇతర విపక్షాలు కకావికలైపోయాయి. దాదాపు ప్రతి చోట వైసీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. ఎక్కడ చూసినా వైసీపీతో పోలిస్తే రెండవ స్థానంలో నిలిచిన టీడీపీ చాలా దూరంలోనే నిలిచిపోయింది. ఓట్ల పరంగా, సీట్ల పరంగా వైసీపీ సాధించిన మున్సిపల్ విజయం సార్వత్రిక ఎన్నికలను సైతం మించిపోయింది. ఏపీలో 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 7 కార్పొరేషన్కు ఎన్నికలు జరిగిన హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ చేపట్టలేదు. 4 మున్సిపాలిటీలు పులివెందుల, పొంగనెవరు, మాచర్ల, పిడుగరాళ్లలో ఏకగ్రీవాలు కావడంతో మిగిలిన 71 మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అన్ని కార్పొరేషన్లను గెలుచుకోవడమే కాకుండా తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్ని సైతం కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్ర చరిత్రలోనే ఈ ఎన్నికలు ఓ రికార్డుగా నిలవబోతున్నాయి. మున్సిపల్ పోరులో రాష్ట్రమంతా ఎదురుగాలి వీచినా కేవలం అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే టీడీపీ అధికారికంగా గెలుచుకున్నట్లయింది. కడప జిల్లా మైదుకూరులో టీడీపీ వైసీపీ మధ్య ఒకే ఒక్క సీటు తేడా. ఇక్కడ ఒక్క సీటు ఆధిక్యం అందుకున్న టీడీపీకి ఎక్స్ అఫిషియో ఓట్ల రూపంలో వైసీపీ నుంచి గండం పొంచి ఉంది. అయితే వాటితో కూడా అవసరం లేకుండా క్యాంప్ రాజకీయాలకు పార్టీలు తెరలేపాయి. ఇక మిగిలిన తాడిపత్రిలోనూ టీడీపీ కార్పొరేటర్లపై వైసీపీ వల విసురుతోంది. చైర్మన్ ఎన్నికలు జరిగేలోపు ఇక్కడ టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ వైపు మొగ్గితే ఇక మున్సిపల్ పోరులో టీడీపీకి మిగిలేది సున్నాయే. ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ గాలికి విపక్షాలన్నీ దాదాపుగా ఎగిరిపోయాయి. అయితే ప్రధాన విపక్షం టీడీపీతో పోలిస్తే జనసేన మెరుగైన ప్రదర్శన చూపింది. పలుచోట్ల వైసీపీ టీడీపీలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ఓట్లు కూడా చీల్చుకుంది. మరికొన్ని చోట్ల టీడీపీకి మద్దతు ఇచ్చింది, ఇంకొన్ని చోట్ల టీడీపీ మద్దతు తీసుకుని గెలుచుకుంది. అమలాపురం మున్సిపాలిటీలో అయితే ఏకంగా టీడీపీని 3వ స్థానానికి నెట్టి 2వ స్థానంలో నిలిచింది. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాపాక కూడా దూరమైన క్రమంలో జనసేన సాధించిన విజయాలు ఖచ్చితంగా ఆ పార్టీలో ఆత్మస్థైర్యం నింపనున్నాయి.